హల్లెలూయా నిత్యమైన సంతోషం మన దేవుడే హల్లెలూయా వేరే ఇంకా దేవుడు లేదు కాబట్టి దేవుడే మన ఆనందం సంతోషం కాబట్టి దేవునికి వందనాలు హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాలు మనం ధ్యానిస్తాం ఎఫెసులు 6:12 ప్రియులారా మనం చదువుదాం ఎఫెసులకు రాసిన పత్రిక 6:12 ఏలైనగా మనము పోరాడినది శరీరంతో కాదు కాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. దీనికి స్తోత్రం. కాబట్టి రక్షణ పొందిన మనకు ఒక ఫైటింగ్ ఉన్నట్టు ప్రియులారు మనం చూస్తాం, ఒక పోరాటం. కాబట్టి శిరోమరంతో ఆ సాతాను దేవుడు ఓడించాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనకు రక్త మాంసములతో అంటే శరీరంతో అంటే రక్త మాంసం అంటే ఫుట్ నోట్ లో రాయబడింది రక్త మాంసములు అంటే మనుషులతో మనకు ప్రియులార పోరాటం లేదని రాయబడింది. మనుషులతో ఈ భూమిలో ఉన్న బ్రతికి ఉన్న ఏ ఒక్క మనుషుడు కూడా వారితో కాదు, మనం ఒక దేవుని కుమారుడిగా మన యొక్క పోరాటం అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి నిజమైన మన శత్రువు సాతాన్ అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సాతాను రకరకాల విధంగా ప్రజల్లో వారు మనస్సును మోసం చేస్తున్నారు అనమాట, మనస్సును. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తును ఎక్కువ ప్రేమిస్తారో వారు మాత్రం ఈ సాతాను యొక్క తందరాల నుండి తప్పించబడతాయి అనమాట. ఎవరైతే ప్రభువును అన్నిటికంటే తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తారో వారు మాత్రమే నిజంగా యేసుక్రీస్తు ఒక శిష్యుడుగా శిష్యురాలుగా ఉండడానికి వీలుంది అని ప్రభు కూడా చెప్పారు. వేరే షార్ట్ కట్ వేరే ఏ మార్గం లేదు అని ప్రభు చెప్పారు. కాబట్టి ప్రియులారు ఎవరైతే ప్రభువును అంటే ఎక్కువ ప్రేమిస్తారో వారు ఎక్కువ ఫలిస్తారు, వారు సాతాను యొక్క తందరాలను కూడా జయించుకొని వారు బ్రతుకుతారు. అండ్ ఎవరైతే ప్రాణం కంటే ఎక్కువ దేవుని ప్రేమించలేదో లేదని ఇంకా మిగిలిన కొన్ని కొన్ని ప్రేమలు మనకు తెలుస్తుంది. మనం ఆ హల్లెలూయా ఆదికాండమైన 22 మనం చూస్తున్నాం. అబ్రహాము చాలా రోజులు దేవునితో ప్రార్థన చేసిన ఆగిరి అంటే దేవుడు తర్వాత చాలా సంబరిస్తున్న తర్వాత కొడుకును ఇచ్చారు. కానీ దేవుడు వచ్చి అడుగుతున్నారు, అబ్రహాంతో అడుగుతున్నారు, నీవు ప్రేమిస్తున్న కుమారుని నాకు కావాలని దేవుడు అడిగారు. అంటే దేవునికి అర్థమైంది, అంటే తన హృదయ పరిస్థితి దేవునికి అర్థమైంది. అంటే దేవుడు కోరుతున్న విషయం చూడండి, ఎప్పుడు కూడా మన దేవుని ఎక్కువ ప్రేమించాలని దేవుడు కోరుతుంది. అనే సమస్య అనేది మన ప్రభువును దేవుడు కోరినంత స్థాయిలో మనం ప్రేమించడం లేదు. అదే మనం ప్రాముఖ్యమైన మన ఒక సమస్య అనమాట. అంటే మా మనసు అంటే ఎక్కువ వేరే దాని రకరకాలను విషయాలు మన హృదయంలో ప్రేమిస్తాను అనమాట, దానికంటే ఎక్కువ. దానివల్ల మనకు ఎన్నో అంటే దేవుడు కోరినంత స్థాయిలో మనం ఫలించుకోవడం లేదు, దేవుడు కోరినంత స్థాయిలో మనకు జయం కూడా అనుభవించుకోవడం లేదనమాట. చాలా మంది దానిలో ఇదైపోతున్నాయి. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేయాలి, దేవుని ఎక్కువ మనం ప్రేమించినట్టు దేవుడు మనకు కృప అనుగ్రహించాలి. ఎందుకంటే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం కూడా దేవుని ప్రేమించాలి అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి ఎవరైతే దేవుని నిజంగా ప్రేమిస్తారో వారు బలవంతులుగా మార్చబడుతుంది, వారు సాతానుకు సోదరులు తందరాలను జయించుకొని వారు బ్రతుకుతారు. సరే ఇక్కడ మనం చూసినట్లయితే ఏలైనగా మనము పోరాడినది శరీరంతో కాదు, అంటే మనుషులతో మనకు పోరాటం లేదనమాట, కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోను ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాం. కాబట్టి ఎవరైతే ఇప్పుడు కూడా శరీరానుసరంగా మాటలతో కానీ క్రియలతో కానీ శరీరంతో యుద్ధం చేస్తారో వారు ఇప్పుడు కూడా నిజమైన శత్రువును వారు అర్థం చేసుకోలేదనమాట. వారి ఆత్మకణులు సరిగా తెరవబడలేదు. వారు అంటే అసలైన శత్రువుకు వ్యతిరేకంగా వారు నిలబడలేదు. చాలాసార్లు మనం కూడా అనుకున్నాము మన శత్రువు మన పొరుగు వారని, లేదంటే మనం స్నేహితులేమో, లేదంటే మన తోడున్న కొందరేమో అని అలాగ మనకు ఒక పిక్చర్ వస్తాయి అనమాట. ఎందుకంటే వారు ద్వారా మనకు గాయాలు వచ్చినప్పుడు, వారు మనల్ని పట్టించుకోలేనప్పుడు, విదయ చేయలేనప్పుడు వారని అనుకున్నాం. కానీ ఇంకా మనం చూస్తే లోతుగా మనం చూస్తున్నట్లయితే వారు వెనకే ఒక అంటే స్పిరిట్ లేదంటే దెయ్యాలు పనిచేస్తున్నట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఏ వ్యక్తులు అయితే ఎవరైతే యేసుక్రీస్తును ప్రేమించలేదో, యేసుక్రీస్తు వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వలేదో, వారిలో నూతన పరచబడలేని ఏరియాలో
ఆ ఈవిల్ స్పిరిట్ ప్రభావం చేసి వారిని వాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా, మనం వారి కొరకు ప్రార్థన చేయాలి కానీ, వాక్యం చెప్పి వారిని మనం బోధించాలి కానీ, వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది కదా అని మనం చెప్పి మనకు బోధించాలి కానీ, మన వారితో శరీరానుసారంగా యుద్ధం చేయవద్దు అనమాట. మన మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ వారితో మనం యుద్ధం చేయవద్దు. అంటే ఒకవేళ అలాగ మనం యుద్ధం చేసినట్లయితే, అలాగ మనం పోరాటం చేసినట్లయితే మనం కూడా అలసిపోతాయి అనమాట. కొన్ని రోజుల తర్వాత మనం కూడా అలసిపోతాయి. అది మాత్రం కాకుండా మనకు ప్రమాదం అనమాట. అది యుద్ధాలు అంటే యుద్ధాలు కానీ వేరే వారితో మనం మాటల ద్వారా ఉన్న ఫైటింగ్ కానీ, తర్కం ఆదం అలెలివి వారు గాయపడించడం, వారు ఏదైనా చేసినప్పుడు మనం కూడా అలాగే చేసుకొని ఉంటే ఇంకా ఎక్కువ అయిపోతాయి అనమాట. సమస్యలు తగ్గిపోలేదు, అది సాతానికి ఇంకా ఎక్కువ అవకాశం వచ్చినట్టే. కాబట్టి పిల్లలారా, మనం కొన్ని సందర్భంలో దుష్టుడు ఐ మీన్ అల్లెలు పని చేయకుండా మనం నోరు మూసుకొని ఉండడమే మంచిది. కొన్ని టైంలో మనం నోరు మూసుకొని ఉండడమే మంచిది. కొన్ని టైంలో మనం దేవుని స్తుతించుకొని ఉండడమే మంచిది. ప్రార్థన చేసుకొని ఉండడమే మంచిది. వాగ్దానాలు ఎత్తుపెట్టుకొని ప్రార్థన చేయడమే మంచిది. కాబట్టి ప్రియుల, మనం శరీరాలు మన క్రియల ద్వారా అంటే మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ఏ మనుషులతో ప్రియుల మనం యుద్ధం చేయవద్దు. అంటే వారితో పోరాటం చేయవద్దు. అది భర్తతో కావచ్చు, లేదంటే భార్యతో కావచ్చు, లేదంటే పిల్లలతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, అంటే రకరకాలు ఉండవచ్చు, అంటే స్నేహితులు వచ్చు, అంటే మనుషులతో మనం పోరాటం చేయవద్దు. శరీరానుసారంగా మనం యుద్ధం చేయవద్దు. ఎందుకంటే మనం అసలైన శత్రువు అంటే స్పష్టంగా రాయబడింది, ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండల మందున దురాత్ములు సమూహములు ఉంది అని రాయబడింది. దానితో మనం అసలైన ఫైటింగ్. కాబట్టి మన దేవుని చిత్తం చేయకుండా ఈ స్పిరిట్ మన ప్రాణం శరీరాన్ని ప్రభావం చేయడానికి అవకాశం ఉంది అనమాట. దేవుని చిత్తం చేయకుండా, దేవుని విషయంలో మనం ఎదగకుండా ఈవిల్ స్పిరిట్ మనల్ని ఎక్కరకాల విధంగా మనను ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. అయినప్పుడు కూడా ప్రిల్లారా, మన వాక్యం ద్వారా మన పరిశుద్ధాత్మ శక్తి వల్ల మనం దాన్ని జయించుకోవాలి. దాని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా దాన్ని జయించుకోవాలి. కాబట్టి ఎవరైతే శరీరానుసారంగా యుద్ధం చేస్తున్నారో వారు పాపం చేస్తున్నారు. ఎవరైతే పాపం చేసుకోవాలని బ్రతుకుతారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని వారు దుఃఖపరుస్తుంది. తప్పకుండా వారు ఓడిపోతుంది అనమాట. ఆ యుద్ధంలో వారు ఓడిపోవడానికి అవకాశం ఉంది. కానీ ఎవరైతే వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చుకొని, దేవుని ప్రేమించుకొని, దేవుని స్వరమిని ఆత్మానుసారంగా వారు ప్రార్థన చేసుకొని దాని మీద ఈవిల్ స్పిరిట్ మీద మనకు ప్రియులారా దాన్ని మనం జయించుకోవచ్చు అనమాట. ప్రార్థన యేసు రక్తంలో ఆధారపడి, యేసయ్య నామంలో ఆధారపడి దేవుని ఆత్మ గడగం వాడుకొని ప్రియులారా ఈ సాతన నందరాలు మన అన్నదినం జయించుకోవాలని దేవుడు కోరుతుంది. కానీ మన శరీరానుసారంగా మనం యుద్ధం చేసినప్పుడు మనం కూడా పాపం చేస్తున్నాము. పాపం చేసుకొని ఉన్నప్పుడు సాతానికి ఇంకా చోటు మనం ఇచ్చినట్టే, ఇంకా గ్రిప్ ఇచ్చినట్టే, ఇంకా ఆయన ప్రభావం చేయడానికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకొరకు ప్రియులారా మన జాగ్రత్త ఉండాలి. మన ఇటీ పరిస్థితుల్లో ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా మనం నోటి మాటల వల్లైనా మనం పాపం చేయవద్దు అనమాట. కాబట్టి ఒకవేళ ఏదైనా పాపాలు ఉంటూ కూడా వెంటనే పాపాలు ఒప్పుకోవాలి, యేసు రక్తం ద్వారా కడగబడాలి, శుద్ధిగా పొందాలి. కాబట్టి వారు అలాగ మాట్లాడుతున్నారా, ఇలాగ మాట్లాడుతున్నారా, కాబట్టి నేను కూడా 10 మాటలు చెప్తాం, అలాగ మాటల ద్వారా నేను కూడా జయం పొందుతామని అనుకొని ఉంటే ప్రియులార మనం తప్పకుండా స్పిరిచువల్ గా ప్రియులార మనం ఓడిపోతాయి అనమాట. కాబట్టి అలాంటి ఉన్న శోధనలు మనకు రావచ్చు, మన జీవితంలో రకరకాల విధంగా రావచ్చు. కాబట్టి ప్రియులారా, ఎవరైనా మనకు విధంగా మాట్లాడినప్పుడు, దేవుని చిత్తం లేని విషయాలు మాట్లాడినప్పుడు మన నోరు మోసుకొని ఉండడమే మంచిది. దాని కొరకు ప్రార్థన చేసుకోవడం మంచిది. ఏదంటే వారితో ఎక్కువ మాట్లాడుకొని మన ఆత్మీయ జీవితం కూడా పాడవడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. కాబట్టి మన నిజమైన శత్రువు ఎవరైనా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సాతాను కానీ, సాతాను మనం చూసినట్లయితే స్పిరిచువల్ అంటే దేవుడు మనకు దాన్ని జయించుకోవడానికి ఆత్మ సంబంధమైన హల్లెలూయా అంటే ఆయుధాలు దేవుడు ప్రియులారా ఇచ్చినట్టు మనం చూస్తున్నాము. 11 వాక్యం ఎఫెసులు 6:11, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి మందులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుధాలు మనం వాడుకోవాలి కానీ లోకానుసరమైన ఆయుధాలు ప్రియులారా మనం వాడుకోవద్దు. లోకానుసరమైన మార్గంలో మనం చేయవద్దు అనమాట. అలా ఉంటే తప్పకుండా ఫెయిల్ అయిపోతుంది, గ్యారంటీ అనమాట. జయించుకోలే, ఇంకా సాతానికి ఛాన్స్ ఇచ్చినట్టే. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, మన ఆత్మ కన్నులు దేవ తరుము నిజమైన శత్రువును చూసి దేవుని వాక్యం ద్వారా యేసు రక్తం యేసులో ఆ సాతన తంద్రాలను జయించినట్టు దేవా నన్ను బలపరచము, నన్ను సిద్ధపరచము, బలపరచము, వాడుకోమని ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, అప్పుడు ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, శరీరానుసారమైన యుద్ధం ఆపాలి. అంటే పాపం చేసుకొని ఉన్న జీవితం ఆపాలి. అంటే మనం శరీరానుసారంగా యుద్ధం చేసినప్పుడు పాపమే చేస్తున్నాం. ఎందుకంటే వారు దూషిస్తున్నారు, మనం కూడా దూషిస్తున్నారు. వారు అబద్ధాలు చెప్తున్నారమ్మో, మనం కూడా 10 అబద్ధాలు చెప్తున్నారమ్మో దాన్ని జయించుకోవడానికి, దాన్ని కవర్ చేయడానికి,
లేదంటే వారు కూడా ఏదైనా కీడు చేస్తున్నారు, మనం కూడా ఎక్కువ కీడు చేస్తున్నైతే అలాగే ప్రియులారా మనం జయించలేమని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మనం ఇంకా ఓడిపోయిన పరిస్థితుల్లో ఇంకా మనం సమాధానం పోతాయి, నెమ్మది పోతాయి, ఇంకా చాలా సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి ప్రియులారా మనం ఈ సాతాను తంత్రాలు మనం జయించుకోవాలంటే దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచం మనం వాడుకోవాలి. కాబట్టి మన యుద్ధం మన అర్థం రక్షణ పొందిన ప్రియులారా, నిజంగా సువార్తమైన రక్షణ పొందిన మన ఒక యుద్ధం మనుషులతో కాదు, ఐ మీన్ సాతానుతో, సాతాన్ ఒక దూదులతో అని ప్రియులారా, సమూహంతో, దురాత్మల సమూహంతో అని రాయబడి ఉంది. కాబట్టి మన జాగ్రత్త ఉండాలి, మన స్పిరిచువల్ వరల్డ్ లో మనం ఉన్నాము కాబట్టి మనం ప్రతి మాటలు మనం జాగ్రత్త మాట్లాడాలి. ఎందుకంటే దేవదూతలు కూడా రెడీ ఉన్నారనమాట, ఇది మనం చెప్పినప్పుడు చేయడానికి, పాజిటివ్ చెప్పినప్పుడు, వాగ్దానాలు పలికినప్పుడు, కానీ నెగిటివ్ పలికినప్పుడు దయ్యాలు కూడా పనిచేయడానికి రెడీగా ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఎవరికి మన ఛాన్స్ ఇస్తుంది అంటే మనం ఆలోచన విధానాన్ని బట్టి, మాటను బట్టి ఉంది అనమాట. ఇది దేవుడు పనిచేయడానికి లేదంటే సాతాను పనిచేయడానికి, అంటే దేవదూతలు పనిచేయడానికి లేదంటే సాతానుకు దూతలు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ప్రియులారా, మీరు మన మాటలు, మీ యొక్క మాటలు మీరు శోధన చేసుకోవాలి. మీ మాటలు ఎలా ఉంది, మీ క్రియలు ఎలా ఉంది, అది దేవదూతలు ఎక్కువ పనిచేయడానికి అవకాశం ఉందా లేదంటే సాతానుకు దూతలు ఎక్కువ పనిచేయడానికి అవకాశం ఉందా అని ఒకసారి మనం ప్రియులారా శోధన చేసుకోవాలి. ఇప్పుడు చాలా వ్యక్తులు ఈ విషయంలో ఓడిపోతాను అనమాట. కాబట్టి వారు ఏం చేస్తున్నారు, ఎవరైనా కీడు చేస్తున్నప్పుడు ఇంకా మీరు కూడా కీడు చేసుకొని దాన్ని చేస్తామని ప్రయత్నం చేస్తున్న వారందరూ ఓడిపోతాను అనమాట. ఆత్మీయంగా వారు, స్పిరిచువల్ గా వారు ఫెయిల్ అయినట్టే. కాబట్టి ప్రియులారా మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి, శరీరానుసరంగా యుద్ధం మనం స్టోప్ చేసుకోవాలి. అంటే దానికి అర్థం మాటల ద్వారా యుద్ధాలు స్టోప్ చేసుకోవాలి, సణగుడం గుణగడం మనం స్టోప్ చేసుకోవాలి. అది మనకు మేలు అనమాట. అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు, భయపుట్టించే మాటలు మనం స్టోప్ చేసుకోవాలి. మనం అది చెప్పవసరం లేదు, దాని కొరకు దేవుడు ప్రియులారా మనల్ని పిడవలేదనమాట, దేవుని చిత్తం కాదు. కాబట్టి అది మనం పిడవ మనం స్టోప్ చేయాలి. కానీ దేవుని చిత్తానుసరమైన మాటలు పలకాలి, అంటే దేవుని స్తుతించుకోవడం, దేవుని ఆరాధన చేసుకోవడం, యేసయ్య నామాన్ని గణపరచుకోవడం, యేసు రక్తములో ఆధారపడడం, యేసయ్య శిలువమరణం ద్వారా గొప్ప జయం అనుగ్రహించామని పాడుకోవడం, జయగీతాలు పాడుకోవడం, అసలు వాగ్దానాలు ఎత్తిపెట్టుకొని గట్టిగా దేవుని స్తుతించుకోవడం, ఆరాధించుకోవడం మనం ప్రారంభించాలి. అప్పుడు తప్పకుండా దేవుడు మన పక్షంగా ప్రియులారా గొప్ప కార్యం చేశాడు, సాతంగ్రీలు లయమైపోతాయి. కాబట్టి ప్రియులారా ఇంకా ఎవరైనా మనకు కీడు చేసుకొని ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది మనం మేలు చేత కీడును ప్రియులారా జయించుకోవాలి. రోమరాసిన పత్రిక 12:17 రాయబడింది, రోమరాసిన పత్రిక 12:17 కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరికీ దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు. కాబట్టి ఎవరైనా మనకు వారు శరీరాస్త్రంగా మనతో యుద్ధం చేస్తున్నారేమో, కీడు చేస్తున్నారేమో, కాబట్టి మనకు కూడా ఒక టెంప్టేషన్ వస్తాయి, అంటే మనం కూడా ఏదో కీడు చేయాలి, ఏదో ఇక ఎక్కువ మనం కూడా చేయాలని ఒకటి వస్తుంది. కానీ ప్రియులారా చేయవద్దు అని రాయబడింది, స్టోప్ అని రాయబడింది, అంటే చేయవద్దు అంటే స్టోప్ చేసుకో, చేయవద్దు అనమాట. కీడుకు ప్రతి చూడండి, కీడు ఎవరికి చేయవద్దు అంటే మాటల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, ఆలోచన ద్వారా కావచ్చు, మనం కీడు చేయవద్దు. ఎందుకంటే కీడు చేస్తున్నైతే మనం ఆ విత్తనాలు పెడుతుంది, మనకు అదే కోత మనకు ఇంకా రిటర్న్ వస్తుంది అనమాట. అది మాత్రం కాకుండా సాతానికి కూడా ఇంకా ఛాన్స్ వచ్చినట్టే, మనం పాపం చేసినట్టే, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరిచినట్టే, దయ్యాలు ఎక్కువ పని చేస్తున్నట్టే. కాబట్టి ప్రియులారా మనం కీడు చేయవద్దు, అంటే కీడు ద్వారా మనకు మనం జయించలేమనమాట. కీడుకు ప్రతి కీడు చేయవద్దు, ఒకరు కీడు చేస్తున్నారేమో, కాబట్టి నేను కూడా అలాగే చేయలేదంటే వారు ఇంకా నోరు మోసుకొని ఉండలేదు, లేదంటే వారు ఇంకా ఎక్కువ అయిపోతామో అని అనుకొని మనం కూడా కీడు చేయడానికి ఆ ఒక సాయకు అంటే అలాంటి ఆలోచన రావచ్చేమో. కానీ ప్రియులారా మనం ఆ టైంలో ఆ వ్యక్తి వరకు నమ్మకంగా ప్రార్థన చేయాలి. ఎవరైతే మనం కీడు చేస్తున్నారో ఆ వ్యక్తి వరకు మనం ప్రార్థన చేసినప్పుడు, వారికి ఆ వెలుగు వచ్చినప్పుడు వారు మారిపోతాయి అనమాట. కాబట్టి ప్రార్థన, వాగ్దానాలు పట్టుకొని అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, ఇంకా మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు. కాబట్టి మనం మేలు చేయాలి, కానీ అలాగే కీడును ప్రియులారా మనం మేలు చేత దాన్ని జయించుకోవాలి. చూడండి 21 12 రోమరాసిన పత్రిక 12:21 కీడు వలన జయింపబడగా మేలు చేత కీడును జయించము. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, దేవుని కుమారు కుమార్తెగా మనం ఎల్లప్పుడు మేలు చేసుకొని ఉండాలి, కానీ ఎవరికి కీడు చేయొద్దు. ఒకవేళ మనం మేలు చేయలేదని కూడా పర్వాలేదు, కానీ కీడు మాత్రం ప్రియులారా మనం చేయొద్దు. అలా చాలా మంది ప్రజలు ఇక్కడ ఓడిపోతున్నాయి. కాబట్టి దేవుడు కోరుతుంది, కీడు వలన జయింపబడగా
మేలు చేత క్రీడను మనం జయించు. కాబట్టి ఈ క్రీడను మనం ఏం చేసుకోవాలి, ఎలా జయించుకోవాలి? మేలు చేత మాత్రమే, అంటే ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ స్వరం విని మనం మేలు చేయాలి. అప్పుడు ఆ దుష్టుడు మనల్ని ముట్టలేదు. మనం మేలు చేసినప్పుడు వారు కూడా, అది ఎవరైతే పొందుతున్నారో వారు కూడా ఒకవేళ మారణించి పొందడానికి అవకాశం ఉంది. వారు ఒక పరిస్థితి, వారు కూడా ఆలోచన విధానాలు మారడానికి అవకాశం ఉంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తున్న విషయం, మన కీడు చేయదు, కీడు వాళ్ళని జయింపబడగా మేలు చేత ప్రియులారా కీడును జయించము. కాబట్టి ఈ విషయంలో మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు మనకు మంచి మాదిరిగా ఉంది. యేసుక్రీస్తు మనం చూస్తున్నట్లయితే అపోస్తల కార్యము 10:38 రాయబడింది. అపోస్తల కార్యములు 10:38 రాయబడింది. యేసుక్రీస్తు మేలు అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను నదియే. దేవుడు ఆయనకు తోడే ఉండేను కనుక చూడండి ఆయన మేలు చేయొచ్చు. అంటే యేసుక్రీస్తు మేలు చేసుకోనే ప్రతి ఆయన ఇంకా అపవాది చూడండి, ఇంకా అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించు చూడండి. కాబట్టి ఎవరైతే శరీరానుసారంగా యుద్ధం చేస్తారో వారు ఓడిపోతుంది. శరీరానుసారంగా ఇద్దరుకు కీడు చేసుకొని ఎవరైతే బ్రతుకుతారో వారు కూడా ఎన్నో కీడలు, వారి జీవితంలో కూడా అనుభవించుకోవడానికి దయ్యాలు ద్వారా ఎన్నో సమస్యలు రావడానికి ప్రజల అవకాశాలు ఉంది. కాబట్టి మనం అయితే దేవుని పిల్లలుగా మనం ఇద్దరుకు మేలు చేసుకొని బ్రతకాలి. చూడండి పరిశుద్ధాత్మతో నింపబడి